ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశాల్ రతన్ మహారాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న దారా వెంకయ్య గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారికి, ఆ తర్వాత వేదిక మీదున్న వివిధ రంగాల్లో పెద్దలైన నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి మరి ఇదంతా నిర్వహిస్తూ ఆహ్వానం పలిగిన రాంబాబు గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ, మీడియా వారికి, పోలీస్ వారికి అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. కోటాను కోట్ల మంది ప్రజలు ఈ భూగోళంలో, అన్నింటికన్నా విషాదకరమైన సంఘటన ఏంటంటే భూమి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు సత్యం ఏదో తెలుసుకోకుండానే మరణిస్తున్నారు. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఈ లోకంలో ఉందా? అలాంటప్పుడు మన మానవ జన్మ, మన పుట్టుక దేనికి, మనం ఎందుకు పుడుతున్నాము అనేది పెద్ద ప్రశ్న. ఇంత పెద్ద అయోమయంలో, ఇంత పెద్ద అబద్ధాల ప్రపంచంలో, ఇంత పెద్ద అజ్ఞాన ప్రపంచంలో భగవాన్ ఎవడో, సైతాన్ ఎవరో తెలియని ఈ దుస్థితిలో భగవాన్ని గుర్తుపట్టలేము, సైతాన్ని గుర్తుపట్టలేము. సైతాన్ని భగవాన్ అనుకొని, భగవాన్ని సైతాన్ అనుకొని ఈ అంధకారంలో బతుకుతున్న ప్రజలకి భగవంతుడంటే అంబేద్కర్ అని చూపించిన మీ అందరికీ, ఈ ప్రాంత భగవాన్ అంటే అంబేద్కర్ అని ఒక సైద్ధాంతికంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులైన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నాయకులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. డాక్టర్ అంబేద్కర్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం, భోజనం చేసి రాత్రిపూట పడుకుంటాం. రేపటి నుంచి ఏంటి కార్యక్రమం? రేపటి నుంచి ఏంటి కార్యక్రమం? రేపు ఏం చేస్తాం కార్యక్రమం? నిన్న ఒక కార్యక్రమం జరిగింది అనేది రేపు పదింటికి మర్చిపోతాం. కానీ అంబేద్కర్ అంటే అర్థమేంటి అసలు? అంబేద్కర్ అంటే అసలు అర్థమేంటి? అంబేద్కర్ అంటే ఒక యుద్ధం. అది ఎప్పటిదాకా యుద్ధం? అది ఎక్కడి వరకు, ఎంతకాలం యుద్ధం? అది ఈ భూగోళం మీద అందరం మనమంతా సమానంగా బ్రతికేంత వరకు యుద్ధం అంబేద్కర్ అంటే. అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశానికి పరిమితం కాదు. అజ్ఞానులు మాత్రమే ఆ పరిధిలో మాట్లాడతారు. బుద్ధుడు ప్రపంచం మొత్తానికి వర్తించినప్పుడు అంబేద్కర్ కూడా ప్రపంచం మొత్తానికి నాయకుడే. సార్వకాలికమైన వాడు, సార్వజనీనమైన వాడు, విశ్వజనీనమైన వాడు. ప్రపంచమంతా ఒక దేశమైతే, ఆ దేశాన్ని నడిపించే నాయకుడే అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఒక యుద్ధం. అంబేద్కర్ అంటే ఒక సెలబ్రేషన్, పండుగ. అంబేద్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టలు, ఎస్సీ హాస్టలు, స్కాలర్షిప్లు. అంబేద్కర్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మేము భోజనాలు చేసినాం, ఆడ చదువుకున్నాం, ఈడ చదువుకున్నాం, గురుకుల పాఠశాలలు అని చెప్తూ ఉంటారు పాపం పిచ్చోళ్ళు. అంబేద్కర్ అంటే గురుకుల పాఠశాలలు, స్కాలర్షిప్లు, లేకపోతే అంబేద్కర్ పేరు మీద 150 సందాలు అడుక్కోవడం కాదు. అంబేద్కర్ అంటే
ఒక యుద్ధం, ఒక రాజ్యాన్ని తీసుకొచ్చే యుద్ధం. ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన అత్యంత పురాతనమైన ప్రపంచంలోనే భూగోళంలో సమానత్వం మీద, స్వేచ్ఛ మీద, సౌభ్రాతృత్వం మీద, ప్రతి మనిషికి భూమి మీద సమానమైన సంపదని సమానంగా పంచాలని బోధించినటువంటి సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించి చేయడానికి బయలుదేరిన యుద్ధకారుడు డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే గురుకుల పాఠశాల కాదు, స్కాలర్షిప్లు కాదు. అంబేద్కర్ అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్జీవింపజేసి పునర్నిర్మించడానికి బయలుదేరిన యుద్ధవీరుడు డాక్టర్ అంబేద్కర్. ఎక్కడి అశోక చక్రవర్తి? చెట్లు నాటించను బాయి దొవలే సామ్రాట్ అశోక చక్రవర్తి. మనువాద రాజ్య గుండెల్లో గడ్డపార దింపాడు సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆ సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మించడానికి బయలుదేరాడు డాక్టర్ అంబేద్కర్. అశోక రాజ్యాన్ని, మరి అశోక రాజ్యంలో ఏంటి, ఏముంది అశోక రాజ్యంలో? సామ్రాట్ అశోక రాజ్యం పేరు, ఆ దేశం పేరు ఏంటి? జంబూద్వీప రాజ్యానికే సామ్రాట్ అశోక చక్రవర్తి మహారాజు. తన జంబూద్వీప సామ్రాట్ అశోక రాజ్యంలో ఎన్ని తలలున్నాయో అన్ని తలలకి భూమిని సమానంగా పంచమని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. అదే గణరాజ్యం అని చెప్పాడు అశోక రాజ్యం. అగో ఆ రిపబ్లిక్ అశోక గణరాజ్యాన్నే డాక్టర్ అంబేద్కర్ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టింది. తెచ్చుకోండి రాజ్యాన్ని. మరి రాజ్యం ఎట్లా తెచ్చుకోవాలా? కత్తితోట, బరిసతోట, గుతుపతోట. గుతుపందుకో అంటే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. పిస్టల్ పట్టుకుంటే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. గుతుపు అందుకున్నా, పిస్టల్ అందుకున్నా, AK-47 అందుకున్నా అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. మరి అంబేద్కర్ భారత రాజ్యాంగ సిద్ధాంతం ఏంటి? ఓటనే గడ్డపార, ఓటనే గండ్రగొడ్డలి. ఆ ఓటనే గండ్రగొడ్డలితో యుద్ధం చేయమని చెప్తున్నాడు అంబేద్కర్. ఎంత మాట! అందుకనే అంబేద్కర్ అంటే యుద్ధం, అది నిరంతర యుద్ధం. సమానత్వం వరకు వచ్చేంత వరకు యుద్ధమే అది. ఎవరెవరికి మధ్య యుద్ధం? సమానత్వం ఉండకూడదట, రాజు దైవాంశ సంభూతుడట. రాజునట ఆకాశంలో ఉన్న ఒక దేవుడు నడిపిస్తాడట రాజుని. రాజు దైవాంశ సంభూతుడు, భూమి అంతా రాజు చేతిలోనే ఉండాలి. మనం ఎట్లా బతకాలో రాజు చేతిలో, దేవుడి చేతిలోనే ఉండాలి. రాజు సర్వాధికారి, మనిషికి స్థానం లేదు అని అసమానత్వంతో పరిపాలించే మనుధర్మ రాజులకి భూమి అంతా రాజు చేతిలోనే ఉండాలట. మనుషులు సమానత్వంగా ఉండకూడదట. వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు బీసీలు, వాళ్ళు అండరాని వాళ్ళు, వీళ్ళు మాలవమాదిగలు, వాళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు వైశ్యులు, వాళ్ళకి మాత్రమే భూమి, రాజ్యం, సంపద ఉండాలి. శూద్రులకి భూమి లేదు, చదువు లేదు, రాజ్యం లేదు, సంపద లేదు. అండరాని వాడు అసలు ఊరు బయట ఉండాలి. ఆ అండరాని వాడు శూద్రుడు తమ రక్త మాంసాలని ఈ దేశానికి అర్పితం చేస్తూ తిండి లేక, బట్ట లేక, వైద్యం లేక, చదువు లేక రక్తం తారపోసి వాడు మరణించడమే అది వాడికి పట్టిన విధి గతి, వాడి వృత్తి, వాడి బతుకు అదే అని పరిపాలిస్తున్న రాజులకి డాక్టర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం సమానత్వానికి మధ్య పరిగీసి యుద్ధం చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం. అంటే అంబేద్కర్ అంటే సమానత్వం. ఎందుకు? నువ్వు ఎక్కువ కాదు, తక్కువ కాదు, మనిషివి. నువ్వు మనిషివి. మనుషుల యొక్క అభిప్రాయాలతో రాజ్యం రావాలి, మనుషుల యొక్క ఆలోచనతో రాజ్యం రావాలి. రాజు సర్వాధికారి కాదు, సామాన్య ప్రజలే ప్రభువులు అని చెప్తున్నాడు అంబేద్కర్. మనమంతా ప్రభువులు అని చెప్తున్నాడు అంబేద్కర్. ఒక ముదిరాజు ఈ దేశానికి రాజు ఎందుకు కావద్దని చెప్తున్నాడు అంబేద్కర్. ఒక పద్మశాలి వాడు ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించొద్దని చెప్తున్నాడు. ఒక విశ్వ బ్రాహ్మణుడు ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించొద్దని చెప్తున్నాడు. ఒక చెప్పులు కొట్టే మాదిగా ఈ దేశ
సింహాసనం మీద ఎందుకు కూర్చోవద్దని చెప్తున్నాడు అంబేద్కర్? ఒక బట్టలు ఉతికే చాకలి ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావద్దని చెప్తున్నాడు అంబేద్కర్? ఒక ఎంట్రీలు తీసే మంగళవాడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కావద్దని చెప్తున్నాడు అంబేద్కర్? కానీ అసమానత్వ భావన రాజే సర్వాధికారిని, దేశము భూమి రాజ్యము సంపద ఆలోచనలు సర్వం తన గుప్పిట్లో ఉండాలని మనుధర్మరాజులు ఏం చెప్తున్నారు? భూమి వాళ్ళ చేతిలోనే, రాజ్యం వాళ్ళ చేతిలోనే, సంపద వాళ్ళ చేతిలోనే, అసమానత్వంతో స్వేచ్ఛ లేని నియంతృత్వ రాజులు ఏం చెప్తున్నారంటే సంపద మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటదట. కానీ అంబేద్కర్, ఇది గణరాజ్యము, ఇది రిపబ్లిక్ దేశము, నేను సామ్రాట్ అశోకరాజు యొక్క చరిత్ర మొత్తాన్ని పునర్నిర్మించడానికి సామ్రాట్ అశోకుడి యొక్క గణరాజ్య విలువలు తీసుకొచ్చి రాజ్యాంగంలో పెడుతున్నా, ప్రతి మనిషికి ఓటు హక్కిచ్చాను, లక్షల కోట్లుండే ధీరుబాయి అంబారి చేతికి ఒకే ఓటు, ఏమి ఆస్తి ఒంటి మీద చొక్కా లేవుడికి ఒకే ఓటు ఇచ్చానని చెప్పాడు అంబేద్కర్. తెచ్చుకోండి రాజ్యాన్ని అని చెప్పాడు. మరి రాజ్యం తెచ్చుకున్నామంటే ఏం చేయాలి? మరి ఇప్పుడు మనం రాజ్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దీనికోసం రేపటి నుంచి యుద్ధం చేసేది ఎవరు? రేపటి నుంచి పోరాడే నాయకుడు ఎవరు? అంబేద్కర్ అంటే పండగ కాదు కదా. ఆ దేశంలో పండగ జరిగింది, ఈ దేశంలో పండగ జరిగింది, అంబేద్కర్ పండగ చేసినాం. అంబేద్కర్ పండగలా? అంబేద్కర్ అంటే జాతర? అంబేద్కర్ అంటే ఏమన్నా పండగ కాదే. అంబేద్కర్ సమానత్వం కోసం చేసే నిరంతరం సాగే ఒక యుద్ధం కదా. అందుకనే డాక్టర్ అంబేద్కర్ అనేటువంటి యుద్ధం, దాన్ని కొనసాగించాలంటే ఏంటో తెలుసా? అంబేద్కర్ యొక్క యుద్ధం అంటే మనమంతా పొలిటికల్ లీడర్లం కావడమే అంబేద్కర్ కోరుకున్నది. మళ్ళీ అంబేద్కర్ కాడ రాజకీయాలు ఏంటంటే అంబేద్కర్ సాంస్కృతిక సామాజిక పరమైన అంశాలు చెప్పినా అంబేద్కర్ అంటే ప్రపంచంలోనే ఒక రాజనీతిజ్ఞుడు, అంబేద్కర్ అంటే ఒక రాజకీయ యుద్ధ వీరుడు. అంబేద్కర్ మనందరినీ ఏం కోరుకున్నాడంటే గ్రామంలో ఉన్న భూమి అంతా రెడ్డి గారి చేతిలోనే ఉంది, గ్రామంలో భూమి పొలము, భూమి సంపద, రాజ్యము, గ్రామంలో అధికారము, గ్రామంలో గుడి బడి భూమి సర్వం ఏ కరణం చేతిలోనో, రెడ్డి చేతిలోనో, కమ్మకులం చేతిలోనే ఉంది. ఆ కమ్మ రెడ్డి కరణం కమ్మ కాపులకి ఎదురుగా ఆ గ్రామంలో ఒక చాకలైనో, మంగళాయనో, మాలాయనో, మాదిగాయనో, ముదిరాజాయనో, బొల్లాయనో ఎదురు తిరిగి ఆ గ్రామ పటేల మీదనో, ఆ గ్రామ అధికారం మీద చలాయిస్తున్నటువంటి ఒక రెడ్డి కమ్మ ధర్మధరల మీద యుద్ధం చేసి ఆ గ్రామంలో ఉన్న రాజ్యాన్ని మీ చేతిలోకి తీసుకోండి, అందుకని గ్రామ గ్రామానికి నా వారసులు రాజకీయ నాయకులు కండి అని చెప్పాడు అంబేద్కర్. అంబేద్కర్ అక్కడ వేసింది బొమ్మ మాత్రమే, అది బొమ్మ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, అది అంబేద్కర్ బొమ్మ మాత్రమే. మరి అంబేద్కర్కి నిజమేంటి? అంబేద్కర్కి నిజమేంటి? మరి 25 నుంచి 30 లక్షల మంది ఉన్నారు ఖమ్మం జిల్లాలో, 5 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు ఖమ్మంలో, 5 లక్షల మంది పైగా గొల్లవాళ్ళు ఉన్నారు, 5 లక్షల మంది, 5 నుంచి 7 లక్షల మంది మాలామాదిగలు ఉన్నారు, 5 లక్షల మంది యాదవులా, 5 లక్షల మంది ముదిరాజులా, 6 లక్షల మంది గౌండ్లోళ్ళు ఉన్నారు, 6 లక్షల మంది గౌండ్లోళ్ళు, 5 లక్షల మంది ముదిరాజులు, 5 లక్షల మంది యాదవులు, 7 లక్షల మంది మాలామాదిగలు, చాకలోళ్ళు, మంగళోళ్ళు, మిగతా మొత్తం కులాలు కలిస్తే ఖమ్మం జిల్లాలో 95% మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉండగా, ఖమ్మం జిల్లాలో 95% మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉండగా 2% లేని కమ్మల చేతిలో, 3% లేని రెడ్ల చేతిలో ఖమ్మం జిల్లా రాజకీయము, ఖమ్మం జిల్లా భూమి, ఖమ్మం జిల్లా సంపద, ఖమ్మం జిల్లాలో ఉన్న సర్వ సంపదలు ఈ 2 కులాల చేతిలో ఎట్లా ఉంటాయి? ఎట్లా ఉంటాయి 2 కులాల చేతిలో? ఈ 2 కులాల చేతిలో ఎట్లా ఉంటాయి? కమ్మారెడ్డి చేతిలో ఉన్న అధికారాన్ని, భూమిని, సంపదని ఈ 97% మంది బీసీఎస్సీ ఎస్టీలు పంచుకున్నప్పుడే అంబేద్కర్ బొమ్మ కాదు నిజమైంది. అప్పటిదాకా అంబేద్కర్ బొమ్మే, బొమ్మని నిజం చేయాలి మనం. అంబేద్కర్ నాకు గురువు జ్యోతిరావు ఫూలే అని చెప్పాడు. అంబేద్కర్ నీకు ఇంతటి జ్ఞానం ఎక్కడిది అంటే నాకు గురువు జ్యోతిరావు ఫూలే అన్నాడు. ఆ జ్యోతిరావు ఫూలే ఒక ముదిరాజు బిడ్డ, బయలుదేరండి యుద్ధానికి.
ఆ జ్యోతిరావు ఫూలేకి సహకరించిన ఆ జ్యోతిరావు ఫూలే ఉద్యమానికి ప్రాణం పోసిన వాళ్ళు జనగామ వరంగల్ ఖమ్మం జిల్లా నుంచి పోయిన పద్మశాలీలు పూనా పోయి జ్యోతిరావు ఫూలే ఉద్యమానికి ప్రాణం పోసారు. బాండి పోరాడదాం. మరి ఈ బొమ్మని నిజం చేయడం ఎట్లా? అంబేద్కర్ బొమ్మని నిజం చేయడం ఎట్లా? 24 గంటలు నిద్ర లేదు చంద్రబాబు నాయుడికి, 24 గంటలు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేదు. నిద్ర లేదు, ఓడిపోతారని ఇద్దరికీ భయమే. కానీ ఓడిపోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం ఇవ్వడానికి మాత్రం ఇద్దరు ఒప్పుకోలే. ఎంత దొంగలరా మీరు, ఎంత భయంకరమైన దొంగలు చూడండి. తెలంగాణలో వెలమలకి రెట్లకి యుద్ధం జరుగుతున్నది ఎన్నికల్లో. మీరిద్దరు ఓడిపోతారని భయం ఉంది, కానీ బీసీఎస్సీ ఎస్టీలకు మాత్రం రాజ్యం ఇవ్వడానికి మీకు మనసు ఒప్పలే. ఎందుకంటే తర్వాత మీరిద్దరు ఎట్లా ఒకట్లా కలుస్తారు, ఎక్కడో అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయిపోతారు. కానీ మనం వాళ్ళకి శత్రువులం, మనం వాళ్ళకి శత్రువులం. అందుకనే ఇది అంబేద్కర్ బొమ్మ మాత్రమే. ఈ బొమ్మను నిజం చేయడం అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మారెడ్ల రాజ్యాన్ని దించి వేసి ఖమ్మం జిల్లా సింహాసనం మీద బీసీఎస్సీ ఎస్టీలో కూర్చున్నప్పుడే అది నిజమైంది అంటున్నా. ఆ నిజం చేయడానికి నువ్వు బయలుదేరుతావా? ఆ నిజం చేయడానికి బయలుదేరుతావా బాబు? అన్న నువ్వు బయలుదేరుతావు రేపటి నుంచి? నువ్వు బయలుదేరితేనే అంబేద్కర్ వారసుడు, లేకపోతే నువ్వు డూప్లికేట్ అంబేద్కర్ వారసుడు. అంబేద్కర్ ని ఆరాధిస్తే ఏమీ రాదు, ఆరాధిస్తే కొంచెం ప్రేరణ వస్తుంది, కానీ ఆరాధించడం వల్ల ఏం కాదు. నేను ఇందాక చంద్రబాబు నాయుడికి నిద్ర లేదు అన్నా, చాలా గొప్పోడు, ఎందుకంటే నిద్ర ఇప్పటివరకు లేదు అట 40 ఏళ్ల నుంచి. జగన్మోహన్ రెడ్డికి 20 ఏళ్ల నుంచి నిద్ర లేదట. మనం సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోవాలా ఇప్పుడు చెప్పండి? మనం సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకోవాలా? ఇప్పుడు అంబేద్కర్ యుద్ధం ఎవరు చేయాలి? ఎవరు చేయాలి యుద్ధం? ఎవరో 400,000 మందికి అన్నం పెట్టిండట, అన్నం పెట్టిన వాడికి ఓటేశారు. 400,000 మందికి అన్నాలు పెట్టిండట ఒక ఆయన పెళ్లిలో, పెళ్లిలో అన్నం పెట్టినందుకు ఓటేశారు. ఆయనకి రాజకీయ అన్నం పెట్టింది మనం కదా. ఈ జ్ఞానం ఉందా ఎవరికన్నా? ఈ జ్ఞానం ఉందా అంటున్నా? ఏం మాట్లాడుతున్నాం, ఏం ప్రయాణం చేస్తున్నాం మనం? డాక్టర్ అంబేద్కర్ అంటే ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని మనం కొనసాగించాలి. మనం కూడా రాజకీయ యుద్ధం చేయాలి. రాజకీయ కోరికలు ఉన్నవాడే అంబేద్కర్ ఉద్యమానికి అర్హుడు. రాజకీయ కోరిక లేకపోతే సన్నాసులలో కలిసి తిరగడమే మంచిది. అంబేద్కర్ ఉద్యమం అంటే పొలిటికల్ డిజైర్, కోరిక ఉండాలి, బలమైన కోరిక ఉండాలి. ఆ కోరికే నీ జీవితానికి ఇంధనమై ప్రాణమై నిన్ను గమ్యం దాకా చేరుస్తుంది. మరి నీ కోరికేది? కోరికలు లేవు మనకి. బుద్ధుడు ఏం చెప్పిండు? కోరికలే సమస్త దుఃఖానికి కారణం అన్నాడు. ఆ మాట అన్నది క్షత్రియులతో అంటే ఆ మాట ఈ పిచ్చోళ్ళు పట్టుకొని మా కోరికలు వద్దని కూర్చున్నారు ఇంట్లో. కోరికలు లేకనే మన జీవితం సర్వనాశనం అయిపోయింది. మనం కోరికలను పెట్టుకోవాలి. డిజైర్ లేకపోతే మనకి జీవితమే లేదు. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ అంటే ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని కొనసాగించి రాజ్యసింహాసనం మీద కూర్చోవాలని, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద సింహాసనం, ఇన్ని ఉద్యమాలు చేసి వాళ్ళిద్దరి మధ్య సింహాసనం మారుతుంది కదా, వాళ్ళిద్దరి మధ్య సింహాసనం మారుతుందిగా అన్నదమ్ముల మధ్య. కానీ మన మధ్య, మన చేతికి అధికారం రాలే కదా. ఎందుకు రాలేదంటే ఈరోజు ఈ బొమ్మకి దండేసి రాత్రి పోయి ఇంటికి పోయి పడుకుంటాం. తెల్లారు లేచి ఎవరి పని వాళ్ళది. కానీ ఆయన ఉద్యమానికి కొనసాగింపేవరు? ఆయన ఆలోచనకి కొనసాగింపేవరు? ఆయన యుద్ధాన్ని ఎవరు నడిపించాలి? వైద్యం లేక ఒకటి మరణమా? హాస్పిటల్ లేక భూమి మీద ఏకైక జన్మ. ఒకేసారి 800,000,000,000,000 భూగోళం ఉంటుందో తెలియదు. ఈ భూగోళం మీద ఒక్కసారి జన్మ వస్తే చిన్న ఆరోగ్యం బాగలేక చనిపోవడమా? చదువు లేక పిచ్చోడు కావడమా? భూమి లేక తిండి లేకపోవడమా? ఎవరు చేస్తున్నారు ఈ పని? ఇంత పెద్ద భయంకరమైన ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు? ఆ కుట్ర చేసేవాడి మీద యుద్ధం చేద్దా? చనిపోయేది ఎవరు? నీ తల్లి కాదా? నీ అక్క కాదా? నీ చెల్లి కాదా? మా వర్గం కాదా? ఎవరు చనిపోయేది? మన వర్గమే కదా. మరి మన వర్గమే అయినప్పుడు నీకు హాస్పిటల్ ఏది అని అడుగుతున్నా? నీకు వైద్యమేది? అలా నాయన అన్నం పెట్టిండని ఓటేస్తున్నావు, కానీ నీకు హాస్పిటల్ ఏది? నీ బిడ్డలకి అమెరికాలో ఉన్నటువంటి స్కూల్ ఏది నీకు అసలు?
ఏమీ లేదు. మనకి స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, చేసుకోవడానికి పని లేదు. ఈ దేశంలో 25 కోట్ల మంది చేతికి పని లేదు. 25 కోట్ల మందికి పని లేదు చేతికి. ఆకలితో అలమటిస్తున్నారు, నెత్తురు లేక చచ్చిపోతున్నారు ఆడవాళ్ళు. నెత్తురు లేక, వైద్యం లేక, చదువు లేక, భూమి లేక, తిండి లేక కోటాను కోట్ల మంది రోజు మరణిస్తుంటే 1,00,000,000 కోట్ల సామ్రాజ్యాధిపతులు కొంతమంది అవుతున్నారు. మరి ఈ సమానత్వం, ఈ అసమానత్వాన్ని ఎవరు తీసేసేయాలి? అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని, ఆ యుద్ధాన్ని మనం కొనసాగించాలి. ఆ కొనసాగింపే అంబేద్కర్ కి ఇచ్చే నిజమైన నివాళి అయితే తప్ప, లేదంటే ఇదంతా ఒక 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 పండుగ లాంటి సోషల్ ఈవెంట్, ఇది ఒక సంఘటన. ఈ సంఘటన ద్వారా మనకి ఏమి కాదు. అందుకనే మన తల్లిదండ్రులు, మన తాతలు అందరూ రెచ్చిపోయి, ఎమోషన్స్కి రెచ్చిపోయి, ఎవరికి పడితే వాళ్ళు ఎమ్మడబడి తిరిగారు. ఇప్పుడు అన్నం పెడితే కృతజ్ఞుడిగా మారిపోతాడు, మంచినీళ్ళు ఇస్తే కృతజ్ఞతగా మారిపోతాడు, ఛాయ్ ఇస్తే కృతజ్ఞుడిగా మారిపోతాడు, లేకపోతే కాళ్ళ గజ్జలు కట్టి డాన్స్ లేసి ఎగిరిస్తే, ఆ ఎగిరిస్తే వాళ్ళు ఎమ్మడబడి ఎమోషన్కి గురి అవుతాడు. కానీ వాస్తవానికి, నిజానికి, నిజమైన జీవితంలోకి మనం రాలేకపోతాం. అందుకనే డాక్టర్ అంబేద్కర్ యొక్క ఉద్యమానికి కొనసాగింపు, రాజకీయ సింహాసనం మీద మన అట్టడుగు వర్గాలైన 90% మంది ప్రజలం కూర్చోవడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి. అంబేద్కర్ కోరుకున్నది సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని పునర్నిర్మిద్దాం, అది అసలైన రాజ్యం, ఆ రాజ్యం తెచ్చుకోండి అని జాతీయ జెండా మీద అశోక చక్రాన్ని ముద్రించి, సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్య చిహ్నమైన 4 సింహాలను తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి పెట్టి, ఒకప్పుడు మీ రాజ్యం ఉందని చెప్పిపోయింది అంబేద్కర్. మన రాజ్యం ఉందట ఒకప్పుడు, 2,300 సంవత్సరాల క్రితం మన రాజ్యం ఉంది. ఆ చిహ్నాలనే తీసుకొచ్చి జాతీయ జెండా మీద పెట్టాను, ఆ చిహ్నాన్నే తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి 4 సింహాల చిహ్నాన్ని పెట్టాను. మన రాజ్యం ఉంది, కులం లేని రాజ్యం, వర్గం లేని రాజ్యం, లింగ విభేదం లేని రాజ్యం, మతం లేని రాజ్యం, మనుషులంతా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి బంధువర్గంలాగా బతికిన జంబూద్వీప రాజ్యం ఒకటి ఉన్నది, దానికి సామ్రాట్ అశోక చక్రవర్తి గణరాజ్యం, ఆ గణరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం, ఇవి ఈ రాజ్యాంగం అనే ఆయుధంతో అని చెప్పిపోయాడు అంబేద్కర్. కానీ మనం ఆ పని ఎందుకు చేయట్లేదు? రాజకీయాలు రెడ్డి గారే చేయాలా, చౌదరి గారే చేయాలా, కమ్మాయినే చేయాలా? రాజకీయం రెడ్డే చేయాలా, కమ్మాయిన రెడ్డి ఆయన చేయాలా, ముదిరాజు అయినా మాలమాదిగలు రాజకీయాలు చేద్దా, యాదవులు రాజకీయాలు చేద్దా? మాలమాదిగలం ఒకప్పుడు రాజులం కదా, రెడ్లు కమ్మలు చౌదరీలు వాళ్ళే చేయాలా రాజ్యం? మనం ఎందుకు రాజకీయం చేయకూడదు? మనం ఎందుకు యుద్ధం చేయకూడదు? ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలకి కమ్ముళ్ళే నాయకులట, కాంగ్రెస్ పార్టీకి రెడ్డి, మిగతా కమ్యూనిస్ట్ పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, మొత్తం పార్టీలకి ఒక్క కమ్మ కులమే నాయకత్వులట. ఒక్కళ్ళమన్నా మనం ప్రశ్నించినామా? ఎమ్మెల్యే పార్టీలకు అమ్ముళ్ళే నాయకుడు, సిపిఎం పార్టీలకు అమ్మాయిన నాయకుడు, సిపిఐ పార్టీలకు అమ్మాయిన నాయకుడు, తెలుగుదేశం పార్టీలకు అమ్మాయిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీలకు అమ్మాయిన నాయకుడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని చూడ బీజేపీలో పోతాడు ఆయన, అందులో కూడా ఆయనే నాయకుడు. మరి మన పని ఏంటి? డబ్బులు కొట్టడమా, జెండాలు మోయటమా, ఫ్లెక్సీలు కట్టడమా, వాళ్ళ మీటింగ్లలో పడి ఎగిరి దూకటమా, లేదంటే క్వార్టర్ సీసాలు అడుక్కునే బతుకు బతకటమా అంటమా? ఇది బతుకేనా? ఆత్మగౌరవం లేని బ్రతుకు కదా. అసలు ఆత్మగౌరవం అంటున్నాను, అవసరం అసలు ఆత్మ ఉన్నదా అని మనకి? అసలు ముందు ఆత్మ ఉండాలి కదా. మనకి ఆత్మను కూడా ఎవడు కట్టాలి? సోల్ కన్స్ట్రక్షన్ లేదు మనకి, సోల్ ట్రైనింగ్ లేదు, అందుకని ఆత్మ లేదు మనకి. ఎన్నాళ్ళు కమ్మూళ్ళు నాయకత్వం వేస్తారు మనకి? ఇది ప్రశ్నించొద్దా? ఒక కమ్మాయిన 100 కి ఇద్దరు లేరు. ఖమ్మం జిల్లాలో రాజ్యం వాళ్ళదేనట, భూమి వాళ్ళదేనట, సంపద వాళ్ళదేనట, పార్టీలు వాళ్ళదేనట, సర్వం వాళ్ళదేనట. వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి 400,000 మందికి అన్నం పెట్టి ఒక రెడ్డి ఆయన బయలుదేరి, ఏంటంటే మన బీజీ అన్నం పెట్టిండు, మాకు అన్నం పెట్టిండు పెళ్లిలా, ఏ మమ్మల్ని బలకరించిండు, అన్నం పెట్టిండు, మా ఇంట్లో గడియారం కూడా పెట్టిండు. మరి ఆయనకి రాజకీయ అన్నం పెట్టినావు కాదు, నువ్వు పెట్టినావా రాజకీయ అన్నం? మరి ఆయన రాజ్యం ఎవరిది? ప్రైవేట్ హాస్పిటల్స్ దేనికి హైదరాబాద్ లో? అమ్మా, 1,000 కోట్ల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో దేనికి? 1,000 కోట్ల రూపాయల ప్రైవేట్ స్కూల్స్ దేనికి? అమెరికాని తిడతమే, అమెరికాలో ట్యాక్స్లన్నీ వసూలు చేసి, ప్రజలిచ్చే ట్యాక్స్లన్నీ వసూలు చేసి
స్వర్గం లాంటి హాస్పిటల్, స్వర్గం లాంటి స్కూల్ కట్టి అమెరికాలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా స్కూల్లో పాఠం చెప్తారు, ఉచితంగా భోజనం పెడతారు, ఉచితంగా వైద్యం అందిస్తారు, మా అందరి చేతికి పనిస్తారు అమెరికాలో. మరి బుద్ధి సిగ్గున్నదా ఈ పాలకుడు లేస్తే అమెరికా పోతాడే, ఆ పని ఎందుకు చేయట్లే? ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ బతకాలిగా. మరి హాస్పిటల్ ఎవరిది? ఈ రెట్లదే. హాస్పిటల్ ఎవరిది? ఈ రెట్లదే. హాస్పిటల్స్ ఎవరు? ఇది కమ్ముళ్ళే. మరి మనకెప్పుడు? నీవు రాజ్యానికి వచ్చినప్పుడు ఇది సాధ్యమైంది. అందుకని మనం ఆచరణాత్మకంగా మాట్లాడుకోవాలి. అంబేద్కర్ బొమ్మని మనం నిజం చేయాలంటే బీసీఎస్సీ ఎస్టీ అగ్రకులాల్లో ప్రజాస్వామ్యవాదుల్ని అందరినీ కలుపుకొని మనం రాజ్యాన్ని తీసుకురావడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన నివాళి. ఆ నివాళిని మనందరం అమలు చేసి అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని తీసుకురావడానికి మనందరం ఈ రాజకీయ యుద్ధంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికీ జై భీం, జై భారత రాజ్యం.